ఇప్పుడు ఒక క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³గా నిర్వచిస్తే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ 0 అని చూపండి. అంటే మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు, దానికి కండిషన్ ఇలా అవుతుందని చూపించమని అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x, ఆల్రెడీ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³. తర్వాత ఇచ్చి నెక్స్ట్ ఇచ్చింది ఏంటిది, ఎఫ్ ఆఫ్ 1/x, అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో 1/x సబ్స్టిట్యూట్ చేయమని. అప్పుడు నేను ఏం చేస్తున్నా, 1/x³ మైనస్ 1/x³. అప్పుడు ఇది 1/x³ మైనస్ 1/1/x³ అవుతుంది. అంటే ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమినేటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు 1/x³ మైనస్ 1/x³ అవుతుంది. ఈ రెండు ఫంక్షన్స్ని యాడ్ చేయమంటున్నాడు, కూడమంటున్నాడు. అప్పుడు నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ ప్లస్ 1/x అంటే ఎంత, 1/x³ మైనస్ ఎక్స్ క్యూబ్. అప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సల్, 1/x³ మైనస్ 1/x³ ప్లస్ 1/x³ క్యాన్సల్, అంటే ఈక్వల్ టు 0. అంటే ఇచ్చిన సమీకరణము సాటిస్ఫై అయింది.